సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ బహిరంగ సభ తరువాత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా తొడగొట్టుకుంటూ దమ్మున్న మగుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 160 స్థానాల్లో కేవలం ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తారు, గెలుస్తారు అని చెప్పేసి బేరాలు పలుకుతున్నారు. అయితే అదేవిధంగా దమ్మున్న మగుళ్ళు అయితే ఒకే గుర్తు మీద అన్ని 175 స్థానాల్లో మీరు నిలబడండి ఒకే పార్టీ తరఫున అని చెప్పేసి రకరకాల బీరాలు పలుకుతున్నారు. అయితే పొత్తులు పెట్టుకోవడం తప్ప అంటే తప్పని ఎక్కడా లేదు. పొత్తులు పెట్టుకోకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా అంటే లేదు. కానీ పందులు గుంపులుగా వస్తే సింహం సింగిల్గా వచ్చింది అని చెప్పేసి కామెంట్లు విసురుతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, సింహం సింగిల్గా వెళ్ళదు, సింహం కూడా గుంపులుగానే పోద్దనే విషయం మీకు తెలియదు. ఏదో ఒక సినిమాలో డైలాగ్ పెట్టాడు కాబట్టి దాన్నే నిజం అనుకుంటే కరెక్ట్ కాదు. సింహాలు కూడా గుంపులు గుంపులుగానే వేటాడతాయి. ఏనుగులైనా సింహాలైనా జిరాఫీలైనా జంకలైనా పందులైనా దున్నపోతులైనా ఏనుగులైనా ఎలుకలైనా, కాబట్టి అన్ని గుంపులుగానే చేస్తే. ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున నిలబడితే అదే కాంగ్రెస్ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకుందంటే సిపిఐ, సిపిఎం, తెలంగాణకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ. అప్పట్లో ఉమ్మడి ఆంధ్ర కాబట్టి టీఆర్ఎస్ పార్టీని కూడా కలుపుకొని పొత్తులు పెట్టుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఆనాడు కూడా ఏ మాటలు రావాల్సి ఉంటుంది కదా, పొత్తులు గెలుపుల కోసం పెట్టుకుంటారు, అది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. మీకు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, కాదనట్లేదు. కానీ పక్కనోడు పెట్టుకుంటే అంత ఏడుపు ఏంటి అనేది ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న. సో మొత్తానికి ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా కూడా పందులు గుంపులుగా వస్తే సింహం సింగిల్గా వచ్చింది అనేది మాట మాట్లాడతారు కదా. 2004లో మన రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక 3 పార్టీలతో పొత్తులు పెట్టుకుని వెళ్ళారు. అదేవిధంగా 2009లో ప్రజారాజ్యాన్ని కూడా కలిపేసుకున్నారు. ఇటువంటి కామెంట్లు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి దీనికి ఏం కౌంటర్ ఇస్తారో చూడాల్సి ఉంది.